మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఈవీఎం ధ్వంసం చేసి హింసాత్మక ఘటనలకు పాల్పడిన కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలిసింది. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలించారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్ హౌస్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇస్నాపూర్ లొకేషన్ గురించి మాచర్ల పోలీసులు, పటాన్చెరు పోలీసుల సహకారం తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసిందే. పోలింగ్ రోజు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యేపై పోలీసులు వివిధ సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పాటు పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ క్రింద 143, 147, 448, 427, 353, 453, 152, 120B, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్స్ తో కేసులు నమోదయ్యాయి. ఇక ఈ నెల 20నే పిన్నెల్లిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం పిన్నెల్లికి శిక్ష పడితే వెంటనే శాసనసభ్యుడిగా అనర్హుడవుతారు. ఒకవేళ జూన్ 4 వచ్చే ఫలితాల్లో పిన్నెల్లి గెలిచినా శిక్ష పడిన వెంటనే అనర్హత అనేది అమల్లోకి వస్తుంది. ఉప ఎన్నిక తప్పదా అనే సందేహం వ్యక్తమవుతోంది. మోడీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఇటీవల కోర్టు 2 ఏళ్ల శిక్ష కూడా విధించింది. వెంటనే లోక్సభ సెక్రటేరియట్ ఆయన్ను అనర్హుడిగా ప్రకటించారు. ఇరవై ఏళ్ళు మాచర్లలో పిన్నెల్లి సోదరులు అరాచకం చేస్తున్నారని టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పిన్నెల్లిని రాజకీయం నుండి బహిష్కరించాలంటున్న మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంట బ్రహ్మానందరెడ్డితో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగినటువంటి అల్లర్లు ఒక ఎత్తు అయితే మాచర్లో జరిగినటువంటి అల్లర్లు ఏవైతే ఇటు రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈవీఎంలను ధ్వంసం చేయడం పైన ఈసీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే అటు ఎవరైతే ఆ వైసీపీ నేత ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు కూడా ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనేటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగితే చెప్పండి, ఆ రోజు జరిగినటువంటి ఎన్నికలు ఏ విధంగా చూడాలి అల్లర్లు? అతను అరాచకాలు చేస్తానని ముందుగానే హెచ్చరించాడు. ఎన్నికల అనంతరం లేకపోతే కౌంటింగ్ అనంతరం నేను ఏం చేయబోతున్నాననేది స్పష్టంగా బహిరంగ వేదికల మీదనే చెప్పాడు. దాన్నే సుమోటగా స్వీకరించి అతని మీద చర్యలు తీసుకోవాలి. మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ప్రతి అల్లర్లకి కారణం కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరులే కాబట్టి అతని మీద ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ శాఖ కానీ కఠినమైన చర్యలు తీసుకుని అతని మీద అనర్హత వేటు ప్రకటించాలి. లేకపోతే ఏదైతే మనం ప్రమాణ స్వీకారం చేశామో ఒక అభ్యర్థిగా, మరి దాన్ని ఉల్లంఘించిన వ్యక్తికి మరి శాసనసభ్యుడైతే ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది మీ అందరికీ కూడా, ప్రజలకు ఎలక్షన్ కమిషన్ మరి ఇచ్చిన మాట ఆ రోజు ఏదైతే ఎలక్షన్ నియమావళిని, అభ్యర్థి నియమావళిని అతను ఉల్లంఘించాడు కాబట్టి దాన్ని మీద బేస్ చేసుకొని ఈరోజు అతని మీద చర్యలు తీసుకోవాలి. ప్రతి ఘటనకి కూడా బాధ్యుడు అతనే. ప్రతి అల్లర్లకి కూడా వెనక అతను అన్న తమ్ముళ్ళు ఇద్దరే కారణం కాబట్టి వాళ్ళిద్దరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ మీద ప్రజలకు విశ్వాసం కలగాలంటే వీరిద్దరి మీద చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా శాసనసభ్యుని డిస్క్వాలిఫై చేయాలి. భవిష్యత్తులో తను ఏ ఎన్నికల్లో కూడా పాల్గొనకుండా చేయాలి.
లేని పక్షంలో ఎన్నికల సంఘం మీద కూడా ప్రజలకు నమ్మకం కోల్పోయే ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితులు. అంటే మీద పెట్టినటువంటి సెక్షన్లు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అసలు 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష సెక్షన్లు ఎలా చూడాలండి? కొండను దోవి ఎలకను పట్టుకుని. ఎస్, కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది కాబట్టి హడావుడిగా ఏదో అరెస్ట్ చేశాము లేకపోతే వెంటనే బెయిల్ ఇచ్చి పంపిస్తే ప్రజలు వ్యవస్థల పట్ల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కఠినంగా కఠినమైన సెక్షన్లు పెట్టి కఠినంగా అల్లర్లు అన్నిటికీ కూడా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన అల్లర్లు అన్నిటికీ కూడా ఎన్నదమ్ములే బాధ్యులు కాబట్టి వీళ్ళ మీద కఠినమైన సెక్షన్లు పెట్టేసి చర్యలు తీసుకోవాలి. అధికారుల కంటే ముందే అతనికి సీసీ ఫుటేజ్ లభించిందనే సమాచారంతో ఆయన ముందుగానే పారిపోయారని చెప్పి తెలుస్తున్నారు. అంటే ఇవన్నీ ఎవరన్నా కావాలని అందించారనుకోవచ్చు. ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో పనిచేసే ప్రతి పోలీస్ అధికారి కూడా అతని అండదండలతోటి అతనికి ఊడిగం చేస్తూ గత సంవత్సరాలుగా మరి పనిచేస్తున్న వాళ్ళే. ప్రతి ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి షేర్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మాచర్లలో మరి ఎన్నికల రోజు కానీ ఎన్నికల తర్వాత రోజు కానీ నియంత్రించడంలో పోలీస్ శాఖ విఫలం అవడానికి కారణం ఏంటంటే ఇదే. వాళ్ళు ఎక్కడికి దాడి చేస్తానని పోతున్నప్పుడు కూడా పోలీసులు నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా వ్యవహరించారు. ఈ మలనాడులో ఈ అరాచకానికి కారణం మొట్టమొదట పోలీస్ శాఖే అని చెప్పి భావించాలి. అంటే పిన్నెల్లి రామకృష్ణ ధ్వంసం చేసినటువంటి ఈవీఎం సంబంధించి పాల్వాయి గేట్లో ఉన్నటువంటి ఆ బూత్లో మీరు ఏమైనా రీపోలింగ్ కోరుతున్నారా? ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్ దాన్ని మార్చడం అనేది అసాధ్యమైన విషయం. దాని గురించి నేను మాట్లాడదలుచుకోండి. ఆ తర్వాత కూడా పోలింగ్ కంటిన్యూ చేశారు అధికారులు వేరే ఈవీఎం మిషన్ పెట్టి. కాబట్టి దాని మీద నేనేమీ మాట్లాడలేదు. కానీ అల్లర్ల మీద సరైన చర్యలు తీసుకోవాలి. అక్కడ జరిగే విధ్వంసాన్ని అడ్డుకున్న సమయంలో మీ కార్యకర్తల మీద అలాగే మహిళల మీద కూడా కొన్ని దాడులు జరిగాయని తెలుస్తుంది. వారికి మీరు ఏం చెప్తున్నారు? సుమారుగా 124 మంది కార్యకర్తలు దాడికి గురయ్యారు. వాళ్ళందరూ కూడా భయంతో ఆ రోజు కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మరుసటి రోజు కూడా విధ్వంసం కొనసాగుతూ ఉంది. పోలీసులు కూడా అసలు స్టేషన్కి వెళ్ళిన వాళ్ళని కూడా పట్టించుకొని మరి కేసు రిజిస్టర్ చేసే పరిస్థితిలో కావాలి. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ ఒక్కొక్కరు విడివిడిగా స్టేట్మెంట్స్ తీసుకొని కేసులు రిజిస్టర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. డీజీపీకి కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నారని తెలిసింది. డీజీపీ కన్నా అలాగే ఈసీ కూడా ఇచ్చే కంప్లైంట్ అవకాశం ఏమైంది? డీజీపీకి కంప్లైంట్ చేస్తాము, ఈసీకి కూడా అన్ని ఆధారాలతోటి మేము సబ్మిట్ చేస్తాం, చర్యలు తీసుకోవాలని కోరుతాం. ఇది మొత్తం మీద చూస్తే మాచర్ల జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి అటు డీజీపీకి అలాగే ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తాం, అందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ అటు బ్రహ్మానంద రెడ్డి అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేందర్తో ఏడుకొండలు, బీఆర్కే న్యూస్ అమరావతి నుండి.